49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సరూర్ నగర్కు చెందిన అప్సర హత్య వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తున్నాయి. అయితే ఈ బయటకు వస్తున్న సంచలన విషయాలు ఇక ప్రతి ఒక్కరికి షాకింగ్గా ఉంటున్నాయి. అసలు నిజంగా ఈ మృతి అంటే ఈ హత్య సాయికృష్ణ కావాలనే చేశాడని చెప్పి ఇప్పటికే పోలీసుల ముందు కూడా ఒప్పుకున్నారు. అయితే ఇక తాజాగా చూసుకుంటే కొత్తగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అప్సరకు ఇదివరకే పెళ్ళయింది, అతనితో అంటే అతను సూసైడ్ చేసుకొని కూడా చనిపోయారు అని అంటే ఇప్పటికి వస్తున్న సమాచారం మేరకు ఆ తర్వాత అక్కడ నుంచి చెన్నై నుంచి వాళ్ళు హైదరాబాద్ వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే అసలు నిజంగా ఈ వ్యవహారానికి సంబంధించి సాయికృష్ణ అలాగే అప్సర వ్యవహారానికి సంబంధించి మనం సాయికృష్ణ వాళ్ళ నాన్న నరసింహమూర్తిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం సాయికృష్ణ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. ఒకసారి వాళ్ళ నాన్నతో మాట్లాడి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు సాయికృష్ణ అంటే 3వ తేదీన ఇది అంతా జరిగింది అంటున్నారు. 3వ తేదీ రాత్రి 8:15 ఇంట్లో 8:15 ప్రాంతంలో ఇంట్లోంచి బయటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అసలు వెళ్ళే ముందు మీకు సాయికృష్ణ ఏమైనా చెప్పారు? అసలు ఏం చెప్పారు, ఏం మాట్లాడారు? లేదు సార్, జనరల్గా మా వాడు ఏదైనా బయటికి వెళ్తే ఏమి చెప్పడం, ఎందుకంటే వాడికి ప్రతి 5 నిమిషాలకి ఫోన్ వస్తుంటుంది గుడి దగ్గర నుంచి. టక్మని వెళ్ళిపోతాడు, అంత ఎప్పుడే వస్తానంటాడు, తలుపు చేరేసుకుంటాడు, వెళ్ళిపోతుంటాడు. కాబట్టి నేను రాత్రి 8:10 నాకు తెలిసి నేను ఇంట్లో లేను. ఆ వేళ 10:30 అంతకు వచ్చినట్టున్నాను, నేను బయటికి వెళ్ళాను 10:30 వచ్చినట్టున్నాను. జనరల్గా నేను ఈవినింగ్ వాక్ వెళ్తాను, వాకింగ్ అయిన తర్వాత ఒకసారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వీలైతే ఒకటి 1:30 కూర్చుంటా, లేదంటే అలా వెళ్ళి నేను ఒక ఆ వేళ 10:30 ఎంతో అయింది. రాగానే మా మిస్సెస్ నాడు ఇంకా సాయి రాలేదంటే రాలేదు అంది. అది పరిస్థితి. అయితే అసలు మామూలుగా ఈ అప్సరాకి సాయికృష్ణకి మధ్య పరిచయం ఎప్పుడు ఏర్పడింది మీకు, అంటే మీకు తెలిసినంత వరకు? అంటే వారిద్దరు తెలియదు, మా నోటీస్కి వస్తే అసలు పరిచయం గురించి నేను ఎంటర్టైన్ చేయను కదా. ఐ నెవర్ సచ్ న్యూసెన్స్ బిహేవియర్స్ ఐ నెవర్ లైక్. అవసరం అయితే నా కొడుకైనా సరే నేను కనుక దాన్ని నాకు తెలిసి ఉంటే నా దృష్టిలోకి వచ్చి ఉంటే నేను మందలించి వాడు వినకపోతే ఇంట్లోంచి పంపించేవాడిని, అంతే, క్వశ్చనే లేదు. ఐ నెవర్ టాలరేట్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. అంటే సంవత్సరం నుంచి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని కూడా వస్తుంది. వాళ్ళిద్దరూ గత నవంబర్లో కూడా గుజరాత్లోని సోమనాథ టెంపుల్కి ఇట్లా ద్వారకా ఇట్లా చాలా ప్రదేశాలకు కూడా వాళ్ళు తిరిగారంటున్నారు. కనీసం మీకు అప్పుడు కూడా ఏమీ తెలియదు? అసలు లేదు, అప్పుడు తెలుసుంటే నేను వెంటనే మందలించేసేవాడు కదా. అసలు ఈ ప్రాబ్లమే వచ్చేది కదా కదా, వెంటనే అది కనుక ఆ విషయం తెలిసుంటే నాకు వెంటనే మాకు మా అబ్బాయిని కూర్చోబెట్టి ఏంటి వాట్ ఇస్ దిస్, నువ్వు ఇలాంటి న్యూసెన్స్ చేయకూడదు కదా అని నేను డెఫినెట్గా మందలించేవాడిని. ఐ విల్ సెటిలేట్ ది థింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ స్మూత్. నాకు మొన్నటి వరకు కూడా మాకు మా ఇంట్లో ఎవ్వరికి కూడా ఈ విషయాలు మాకు తెలియవు, దేవుడి సాక్షిగా చెప్తున్నాను. నేను చెప్పుంటే ఒక తండ్రికి అబ్బాయి కానీ తల్లి కానీ ఎవరి పిల్లలైనా సరే తప్పుడు మార్గంలో రాంగ్ బిహేవియర్లో వెళుతున్నారు అని తెలిసిన తర్వాత ఎవరు కూడా టాలరేట్ చేయరు. నేనే కాదు, నేను అందులో నేను అసలు టాలరేట్ చేయను, టాలరేట్ చేయవలసిన నెసెసిటీ లేదు నాకు. అంటే ఇప్పుడు మరి మీ అబ్బాయి హత్య చేసి తర్వాత ఏమీ తెలియదు అన్నట్లు తనే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం చెప్పడం అని మరి అది వాడు ఏ నిర్ణయం తీసుకున్నాడు, ఏమి జరిగింది అనేటువంటిది వాడికి తెలియాలి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఆల్రెడీ ఈజ్ గోయింగ్ ఆన్, దాని మీద నేను విమర్శ చేయకూడదు. ట్రూత్ విల్ కమ్అవుట్ విత్ ఏ షార్ట్ పీరియడ్. సార్ ఈ కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్ అయితే బయటకు వస్తుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే అమ్మాయికి గతంలోనే పెళ్ళి అయింది అని చెప్పి కూడా బయటకు వస్తుంది. అంటే అందులో ఎంతవరకు వస్తుందో తెలియదు, కానీ ఒకవేళ అంటే ఈవెన్ సాయికృష్ణ కూడా బహుశా తెలిసే ఉండొచ్చు, తెలిసినా కానీ మరి ఆమెతో రిలేషన్ కంటిన్యూ చేయడం, రిలేషన్ కంటిన్యూ చేశారనే సంగతి మాకు తెలియదు కదా. నేను అదే చెప్పాను కదా ఇందా జస్ట్ ఇంతకుముందు కూడా మీకు, రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాడు అన్న సంగతి కానీ ఆ అమ్మాయితోటి ఎక్కువ పరిచయం ఉందన్న సంగతి కానీ నా దృష్టికి కనుక తెలుసుంటే ఈ ప్రాబ్లం ఉండేదే కాదు. ఆమె ఏదైనా ఆమె ఇష్యూ ఈజ్ డిఫరెంట్. అంటే ఆమె వాళ్ళు పర్సనల్గా ఏదైనా చేసుకునే వాళ్ళ కుటుంబం, అది మాకు అనవసరం. అది అంటే అప్సరనే సాయికృష్ణను ట్రాప్ చేసి అంటే తర్వాత కూడా చాలాసార్లు బెదిరించింది, అంటే పెళ్లి చేసుకోవాలని చెప్పి బెదిరించింది అని చెప్పి కూడా అని వస్తుంది. నిజమైనా అసలు మీ అబ్బాయి అసలు ఈ విషయానికి సంబంధించి ఎప్పుడన్నా అసలు అప్సర అనే విషయం గురించి మీ దగ్గర కానీ ఇంట్లో కానీ ఎప్పుడైనా ఎప్పుడు నెవర్ అది ఉంటే ఇప్పుడు ఆ ఇష్యూ కనుక చెప్పుంటే ఈ ప్రాబ్లమే లేదు కదా. నేను చెప్తున్నాను కదా మీకు, ఎప్పుడు ఆ ప్రస్తావన లేదు. ఇంకొకటి ఆ ప్రస్తావన వచ్చినప్పుడు దాన్ని వెంటనే కట్ షాట్ చేసేస్తాను కదా నేను, వితిన్ 5-10 మినిట్స్ ఇష్యూ అది. ఇమీడియట్గా పిఎస్కి వెళ్తాను, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం, ఆ అమ్మాయిని పిలిపిస్తారు, కూర్చోబెడతారు, దిస్ ఈజ్ ఆ అమ్మాయి మదర్ని, ఈ తప్పు అమ్మాయి బిహేవియర్, ఆ కుర్రాడితో ఇలా కాదు, ఆ కుర్రాడికి మ్యారేజ్ అయింది, ఆ కుర్రాడు ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్,
ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఆ కుర్రాడికి. కాబట్టి తప్పు, నువ్వు ఆ కుర్రాడి గురించి ఏదో ప్రయత్నించడం తప్పు అని పోలీసులు చెప్పేవారు కదా. అది తెలియకే కదా ఇవాళ ఇంత సిచ్యువేషన్ జరిగిపోయింది. మరి చంపాల్సినంత అవసరం ఈ అబ్బాయికి ఏమొచ్చిందంటారు అంటే వేధిస్తుందని. 3 నెలల నుంచి విపరీతమైన టార్చర్ చేస్తుందని చెప్పాడని చెప్పి పిఎస్లో ఆల్రెడీ వాడు చెప్పాడు. అవును, అదేదో పిఎస్లో చెప్పే బదులు ఇంట్లో మీకు చెప్తే కౌన్సిలింగ్ ఏదో చేస్తుంటారు. చేసేవాళ్ళం మరి వాడి నిర్ణయం మరి ఏంటి, ఎందుకు అలా తీసుకున్నాడో నాకే అర్థం కాని పరిస్థితులు. మా ఎవరికి కూడా ఆ ప్రశ్నకి అసలు జవాబు దొరకని పరిస్థితి. ఎందుకు అలా నిర్ణయం తీసుకున్నాడు? వాడు ఎంతోమందికి హెల్ప్ చేస్తాడు, ఎంతోమందికి ఇది చేస్తాడు, అన్నీ చేస్తాడు, మరి ఎందుకు చెప్పలేదు? చెప్పలేకపోయాడు అంతే. ఎందుకు చెప్పలేదు అంటే విధి వంచన అంత అంటారు. చూసారా, చాలా బ్లండర్ మిస్టేక్, ఎవడో చేయకూడనటువంటిది. ఒక మనిషి అనేవాడు చేయకూడనటువంటి సిచ్యుయేషన్ థింగ్స్ హ్యాపెన్ ఈజ్ జరిగింది సార్. అంటే మీకు ఎప్పుడు ఒక్క క్షణం కూడా అనుమానం రాలేదా సాయికృష్ణ మీద? ఎందుకు అంటే అతను ఈ ఒక వారం, అంటే ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి చూస్తే 10 రోజుల క్రితం కిందటి నుంచి అతను హౌ టు కిల్ ఏ హ్యూమన్ బీయింగ్ అంటూ కూడా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి తర్వాత పక్కా ప్లానింగ్ ప్రకారం అమ్మాయిని చంపారంటున్నారు. ఏమో ఆ విషయం సార్, ఇప్పుడు ఇంటర్నెట్లో ప్రతిదీ ప్రతి వాడు సెర్చ్ చేస్తాడు. ఇంటర్నెట్ సెర్చ్ చేసుకుంటూ పోతే చాలామంది పిల్లలు ఇవాళ 15 ఏళ్ల పిల్లలు ఇంటర్నెట్ చూసేస్తున్నారు. మీరు చెప్తే నమ్మరు, చిన్న పిల్లలు 4 ఏళ్ల పిల్లలు యూట్యూబ్ కొట్టేసి చూసేస్తున్నారు. నాకు రాదు అది యాక్చువల్గా చూడాలంటే సిచ్యుయేషన్. అవుట్ ఆఫ్ కిల్ అనేటువంటిది కాదు, అన్నీ అవుట్ ఆఫ్ కిల్లు, ఇంకోటి అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ ఇవాళ ఇంటర్నెట్లో అవైలబిలిటీ ఉంది. దాన్ని సెర్చ్ చేసేస్తున్నాడు అనడానికి కొడితే వచ్చేస్తుంది కదా. ఎందుకు సెర్చ్ చేస్తున్నాడు అంటే మానసికంగా వాడి మైండ్ ఏమైనా బాగాలేదేమో, టెస్ట్ చేయించగాలి, అంతే కదా. ఇప్పుడు ఒకే ఇష్యూ మీద ఫోకస్ చేసేవాడు చేస్తున్నాడంటే మానసికంగా వాడు మానసిక ఒత్తిడికి గురైపోయి ఏమైనా ప్రాబ్లం అయిందేమో, మేమే అబ్జర్వ్ చేయలేకపోయాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ వాడు మార్నింగ్ లేచిన మొదలు రాత్రి 9-10 వరకు బయటే ఉంటాడు. బయట మీన్స్ గుడి, ఏదో చారిటబుల్ అది గోచేల, మీరు చూశారు కదా అక్కడ యాక్టివిటీస్ సిచ్యుయేషన్, ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు. మా వాడు ఆ గుళ్ళో ఉంటే ఎవరో ఒకరు అన్న అంటారు, ఒకళ్ళు తమ్ముడు అంటారు, అదంటారు, ఇది అంటారు, అక్కడ అంటారు, ఇది అంటారు, అదంటారు. వాడు ఒక్కడే మేనేజ్ చేస్తున్నాడు ప్రస్తుతం, మొన్నటి వరకు చేశాడు. అంటే మీన్స్ వేరే ట్రస్ట్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళు మా వాడి మీద ఎక్కువ, వాడికి ఆ ప్రాసెస్ అది తెలుసు కాబట్టి మా వాడు చేశాడు అది. సార్ పోలీసుల ముందు కూడా మీ అబ్బాయి భిన్న రకాల స్టేట్మెంట్స్ ఇచ్చారంటున్నారు, 2 రకాల స్టేట్మెంట్స్. ఫస్ట్ అంటే ఎప్పుడైతే తనే చేశానని ఒప్పుకున్నప్పుడు తన గర్భవతి తన వల్లే అయింది, అబార్షన్ కూడా చేయించాను, అందుకే తను వేధిస్తుంది పెళ్లి చేసుకోవాలని చెప్పి అని ఒక వర్షన్ చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే డెడ్ బాడీని బయటికి తీసిన తర్వాత తను చెప్పడం ఏంటంటే చెన్నైలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఎటువంటి సంబంధం లేదు, తన వల్లే తను ప్రెగ్నెన్సీ అయిందని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే అక్కడ మీ అబ్బాయి చెప్పేదానికే క్లారిటీ లేదు అంటే అసలు ఎట్లా? అంటే వాడు మానసిక స్థితి బాగోలేదేమో మరి నాకైతే తెలియదు. ఇప్పుడు వాడు ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు అనేటువంటిది నాకైతే తెలియదు కదండి. అది డిపార్ట్మెంటల్గా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్. అది వాళ్ళే దాని గురించి చెప్పాలి తప్ప. ఇంకోటి, ఇది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది, దాని గురించి నేను కామెంట్ చేయకూడదు. ఎవరిని కామెంట్ చేయకూడదు? అవతల వాళ్ళని, ఆ అమ్మాయి వాళ్ళని కామెంట్ చేయకూడదు. కామెంట్ చేయవలసిన అవసరం నాకు లేదు, ఇది కామెంట్ చేయకూడదు. అయితే పోలీస్ స్టేషన్లో మొన్న మీ అబ్బాయి అంటే నేను చచ్చిపోతాను, నేను కూడా సూసైడ్ చేసుకుంటానని చెప్పి కూడా అన్నట్లు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అందులో. అంటే మీకు పోలీసులు ఏమైనా చెప్తారు కదా జనరల్గా మీ అబ్బాయి ఇట్లా బిహేవ్ చేస్తుంది ఇట్లా అంటున్నారు? ఇంతవరకు పోలీసులు నాకు ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలా అని నాకు ఏమీ చెప్పలేదు సార్. అంటే ఇప్పటివరకు మీకు పోలీస్ స్టేషన్ నుంచి కానీ ఇంకా అసలు ఏమి ఎటువంటి రెస్పాన్స్ అంటే ఏమి లేదా? నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళాను, అది అంతే. అంతేగాని ఈ విషయం నాకు పోలీసులు ఏమీ చెప్పలేదు. సార్ ఇక అప్సరా సాయికృష్ణ వ్యవహారం పైన సాయికృష్ణ వాళ్ళ వైఫ్ ఏమంటున్నారు అసలు? ఆమె ఎట్లా బాధపడుతుంది? కుటుంబం ఇంకా మొత్తం కొలాప్స్ అయిపోయింది కదా మా ఫ్యామిలీ. ఒక 2 డికేట్స్ బిఫోర్, ఇంకో ఈ మళ్ళీ ఇంకో 2-3 డికేట్స్, మళ్ళీ నెక్స్ట్ 2 జనరేషన్స్ వరకు మొత్తం కొలాప్స్ మై ఫ్యామిలీ టోటల్. మా సాయికృష్ణ తీసుకున్న నిర్ణయం వల్ల వాడు చేసినటువంటి మిస్టేక్, చేసిన ఘోరం, మరి ఇవాళ మొత్తం టోటల్ ఫ్యామిలీ ఇవాళ నౌ వీఆర్ ఇన్ సూప్. చాలా దీనికి అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఎలా బతకాలి, ఏమిటి బతకాలా, బతకూడదా?
ఏం చేయాలో కూడా మేము నిర్ణయం తీసుకొని, అసలు మా నిర్ణయం రేపు ఏమవుతుంది ఏంటో కూడా మేము తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు నాకే ఆలోచన మెంటల్గా మానసికంగా ఏం, 3 రోజుల నుంచి మీ ప్రెస్ వాళ్ళు విపరీతంగా మీ ఎన్నో ప్రశ్నలు వేసిన ప్రశ్నే మీరు వేస్తున్నారు. నా దగ్గరేం కొత్త సమాధానం లేదు, నా దగ్గర కొత్త డెవలప్మెంట్ ఏమీ లేదు, మాకేమీ తెలీదు. నాకు తెలుసుంటే నేను చెప్పినా కదా, చిన్న ఇష్యూ ఇది, పెద్ద ఇష్యూ. అప్పుడు ఆ అమ్మాయికి కనుక మా వాడిని ఇది చేస్తున్నప్పుడు మా వాడు నా మా అబ్బాయి నాకు చెప్పి ఉంటే 5 మినిట్స్ ఇష్యూ నా దృష్టిలో. అది 5 మినిట్స్ పోలీసు వాళ్ళ దగ్గరికి ఇమీడియట్గా పిలిపించేసేవాళ్ళం, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయేవాళ్ళం, పోలీసు వారు వాళ్ళని పిలిపించేవారు, బంధించేసేవారు, వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేవారు, అవసరమైతే ఇచ్చేసి ఈ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేసేవారు కదా. సాల్వ్ చేయడానికి గవర్నమెంటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఊళ్ళో పెద్ద మనుషులు ఉన్నారు తెలిసిన వాళ్ళు, సార్ ఇది పరిస్థితి చూడండి కొంచెం హెల్ప్ చేసి పెట్టండి అంటే ఎవరైనా హెల్ప్ చేస్తారు. అది జరగలేదు. అది జరగకపోవడం వల్ల ఇంత ప్రకృతి వైపరీత్యం ఎలా వస్తుందో అనుకోకుండా ఇది ఇంత వైపరీత్యం జరిగిపోయి ఘోరం జరిగిపోయింది. అంటే ఈ మధ్యకాలంలో అమ్మాయి చాలా రోజుల నుంచి కూడా కోయంబత్తూరు వెళ్దాం అని చెప్పి ఇంకా సాయికృష్ణ అని అడుగుతుందంట కదా, మీ ఇంట్లో మామూలుగా ఏమన్నా ఊరు వెళ్తున్నాను అట్లా ఇప్పుడు సాయికృష్ణ? ఇప్పుడు మావాడు అసలు ఊరు వెళ్తాను అంటే ఇంకా అప్పటికప్పుడే, ఇదివరకు అరుణాచలం వెళ్ళేవాడు, అప్పటికప్పుడు 10 ఇంటికి బస్సు, 9 ఇంటికి అరుణాచలం వెళ్తున్నాను అనేవాడు. మావాడు ఎవ్రీ ఇయర్ అరుణాచలం వెళ్ళేవాడు, సంవత్సరానికి 2-3 సార్లు వెళ్ళేవాడు. అప్పుడు ఏంటర బాబు ఇప్పుడు ఈ టైంలో వెళ్తున్నావు, అంత దూరం ఎలా వెళ్తున్నావు అంటే బస్సు మీద వెళ్తున్నాను అనేవాడు. జాగ్రత్త బాబు ఇంత రాత్రి కూడా బస్సు మీద వెళ్తున్నావు అని చెప్పి చెప్తూ ఉండేవాడు నేను. అది సార్ అసలు ఇంతకీ సాయికృష్ణ ఏం చేస్తుంటారు అంటే, చాలామంది పూజారి అంటున్నారు, కొంతమంది బిల్డర్ అంటున్నారు, అంటే రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నారంటారు, అసలు ఇంతకీ సాయికృష్ణ ఏం చేస్తుంటాడు అసలు? చాలామంది క్లారిటీ లేదు. అదే సాయి చాలా మీరు స్పెసిఫిక్గా చెప్తున్నాను, నేను మనం చెప్పాను నిన్న చెప్పి, మా సాయికృష్ణ పూజారి కాదండి, పూజలు చేయిస్తాడు, 2 పూజారులను పెట్టాడు. మీరు గుడి దగ్గర ఎంక్వైరీ చేయండి కావాలంటే, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు నన్ను ఎలా ప్రశ్నించేశారో మీరు ఆల్రెడీ నేను నిన్న మొన్న కూడా మీరు అక్కడ ప్రశ్నించే ఉంటారు. అది కాబట్టి ఇదేమీ లేదు. మావాడు అక్కడ 2 పూజారులను పెట్టి పూజా కైంకర్యాలు పరమేశ్వరుడికి జరుగుతున్నాయి. మావాడు కూడా చేసుకుంటాడు, నిత్యము పూజ ఇంట్లో పూజ చేసుకుంటాడు, అక్కడ పూజ అభిషేకం చేసుకుంటాడు వాడు. అంటే ఇంకా జాబ్ కానీ అంటే రియల్ ఎస్టేట్ అట్లా అంటున్నారు సార్? జాబ్ చేయడానికి వాడికి టైమే లేదు సార్. ఎందుకంటారు, జాబ్ అవసరమే. వాడికి రూపాయి వాడు సంపాదించలేదు, వాడికి రూపాయి ఈ రోజుకి ఇది లేదు, నా దగ్గర ఉన్నాడో నేను భోజనం పెడుతున్నా అంతే, రేపు ఏమిటి అనేటువంటిది వాడే నిర్ణయించుకునే పరిస్థితి కదా. అది సార్ ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి, దానికితోడు అవి ఎన్నో దారుణాలకు దారితీస్తున్నాయి. తాజాగా చూసుకుంటే అప్సరా సాయికృష్ణ ఘటన కూడా అట్లాంటిది. యాజ్ ఏ ఫాదర్గా ఇట్లాంటి విషయాల మీద ఎటువంటి ఒక సజెషన్ యూత్కి కానీ ఏం చెప్తారు అసలు? చాలా తప్పు అండి. అసలు ఎవరైనా కూడా కొడుకు కానీ కూతురు కానీ, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ టైంకి రాకపోవడం, అందులోనూ వివాహం కాని పిల్ల ఇంటికి ఎవడైనా కొత్తవాడు వచ్చినప్పుడు పేరెంట్స్ ఎలా వచ్చేయడం, ఎంత క్లోజ్నెస్ అయినా, క్లోజ్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? క్లోజ్నెస్ బేసికల్గా ఒకటి ఆలోచించండి మీరు, ఈజ్ ఇట్ కరెక్ట్? ఎక్కడి నుంచి వస్తుంది క్లోజ్నెస్? ఒక అబ్బాయి మన ఇంటికి వస్తున్నాడు అంటే, లేకపోతే ఒక అమ్మాయి మన ఇంటికి వస్తుందంటే ఎందుకు వస్తుంది? ఏంటి పని? మన ఇంట్లో పని ఏమిటి? వాళ్ళకే మనకే ఏమైనా ఫ్రెండ్షిప్పా? కాదే. రిలేషనా? కాదు. మరి ఎందుకు వస్తున్నారు? మరి ఎందుకు ఖండించుకోలేకపోయారు? ఎందుకు చెప్పలేకపోయారు? మొత్తం దీనికి మూల కారణం అక్కడే ఉంది కదండి. దీన్ని ఎంటర్టైన్ చేసింది ఎవరు? నేనా? కాదు కదా. ఇప్పుడు ఎంత ప్రమాదం వచ్చి పడింది, ఎంత జరగకూడనటువంటి ఘోరం జరిగింది, ఎంత నష్టం జరిగిపోయింది, ఎంత అన్యాయం జరిగిపోయింది, మీరే ఆలోచన చేయండి. వీటిలన్నిటికీ ప్రేరణకి ప్రేరేపణకి ఎవరు కారకులు? వాళ్ళే కారకులు, అమ్మాయి తల్లే, ఇంకెవరు కారకులు? అసలు ఇవాళ ఎలిగేషన్ చేయడానికి ఏముంది ఎలిగేషన్ అసలు చెప్పండి. మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని చెప్పి నిన్న మొన్న టీవీ ఛానల్స్ వాళ్ళ మదర్ చెప్పింది అని చెప్తున్నారు. నేనైతే వినలేదు, టీవీ ఛానల్ చూడలేదు. మరి అట్లా చెప్పడం తప్పు కదా, మరి చెప్పడం తప్పు కదండి. వస్తే వచ్చాడని చెప్పు, నువ్వు ఎందుకు వచ్చాడు? నీకు వాళ్ళకి సంబంధం ఏంటి? గుడి వరకునే గుడిలో నువ్వు నీ కూతురు నువ్వు గుడికి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ గుడిలో పూజ చేసుకో, దండం పెట్టుకో, వచ్చే అంతే, అంతవరకునే. ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి?
నువ్వు ఎందుకు ఎలా చేసావు అసలు? బేసికల్గా మీరు అక్కడే మీరు ఆలోచించేయండి. మీరు ప్రెస్ అంతా మొత్తం టోటల్ ప్రెస్ పిలవండి. మీ నన్ను పిలవలేదు, మీలో మీకు సమాధానం అక్కడే దొరుకుతుంది కదా. తాజా ఉదంతంతో సాయికృష్ణ ఫాదర్ చెప్తుంది ఏంటంటే, తమ కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది, ఖచ్చితంగా తమ కొడుకు తప్పే చేశాడు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు, న్యాయం జరిగిద్ది అని చెప్పి కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా తల్లిదండ్రులు పిల్లలపైన ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలని కూడా ఆయన ఒక సూచన అయితే చేస్తున్నారు.